అందుకని కొంచెం మిక్స్ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఈ ప్రాజెక్ట్ ఒక స్పై థ్రిల్లర్ అనే ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది, కానీ తెలుగు ఆడియన్స్కి వరకు వచ్చే వరకు ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక స్పై థ్రిల్లర్గా అయింది. ప్రియా నాయర్ గారు నా దగ్గరికి వచ్చి దాటి కథ కావాలంటే రాశాను. దాని తర్వాత నితిన్ గారు కలిచారు. దాని తర్వాత మీ మొత్తం టీం ఫామ్ అయింది. ఓవరాల్ నేను చూసినంత అది చాలా బ్రహ్మాండంగా ఉంది. పాట నాకు చాలా నచ్చింది. ఐ హోప్ యూ లైక్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. దట్స్ ఇట్. ఒక 4 ఇయర్స్ అయిపోయింది నేను నా మ్యూజిక్ మార్కెట్లోకి రాక, నేను ప్రెస్లో ఇలా మాట్లాడక. కొన్ని కారణాల వల్ల నేను అంటే పునాదుల నుంచి మన జీవితాన్ని మొదలుపెట్టుకున్నప్పుడు తెలిసి తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం. కొన్ని మనం వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితులు ఒకసారి వస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు నాలో కొన్ని మార్చుకోవాలి, నా మ్యూజిక్ను కూడా కొంచెం మార్చుకొని ఫ్రెష్గా రావాలని నేను అనుకుని కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటే ఆ గ్యాప్ కాస్త 4 సంవత్సరాలు అయిపోయింది. అలా మార్చుకునే ప్రాసెస్లో నా పేరు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు నేను చిన్ని చరణ్గా మీ అందరికీ తెలుసు. సో చరణ్ అర్జున్ అని మార్చుకొని ఒక మంచి మూవీతో లాంచ్ అవుదామని చాలా సినిమాలు ట్రై చేశాను. సో ఏదో ఒకటి విఘ్నం జరిగి లాస్ట్ మినిట్లో అది ఆగిపోవడము, లేదంటే నా పేరు అనౌన్స్ అవ్వకుండా పోవడము, లాస్ట్ మినిట్లో మిస్ అవ్వడం జరుగుతూ ఉంటే ఎవరో విలన్ ఉన్నారు నా వెనుక ఆపేస్తున్నారు నన్ను ముందుకెళ్లకుండా అనుకున్నాను. ఆ విలన్ వినాయకుడు అని ఈరోజు అర్థమైంది. సో నా పాటతో నేను మార్కెట్లోకి రావాలి, నా పాటతో నీ చరణర్జున అనే కొత్త పేరు అనౌన్స్ అవ్వాలి అని చెప్పి ఆయన ఏమన్నా రాసి పెట్టారేమో. సో చివరికి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వినాయకుడి పాటతో. అందరికీ ఆది గురువు వినాయకుడు అంటారు కాబట్టి అలాంటి వినాయకుడి పాటతో నా పాట మార్కెట్లోకి రావడం, నేను మళ్ళీ నా పేరు అనౌన్స్ అవ్వడం, ఆంధ్రజ్యోతి పేపర్ నా పేరు కనీసం చిన్న న్యూస్లో చూసుకోవాలి అని ఒక 4 ఇయర్స్ నుంచి నేను చిన్నపిల్లలాగా ఆరాటపడుతున్నాను. అలాంటిది నా పేరు ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం వెనక మొత్తం వేసేశారు. దానికి వంశీశేఖర్ అన్న వాళ్ళ సపోర్ట్ నాకు డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈ టీమ్ మెయిన్ నితిన్జీ డైరెక్టర్. సో అతను ఈ సాంగ్ నేను చేయడానికి అంటే గజాననే ఒక పాట చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ మణిశర్మ గారు, ఇళయరాజా గారు గొప్ప వినాయకుడి మీద గొప్ప సాంగ్స్ చేశారు. దండాలయ్య అనే కూలీ నెంబర్ 1లో కానీ, అలాగే జయ జయ గణేష చిరంజీవి గారి సాంగ్ కానీ, అలాంటి సాంగ్స్ చూసి అట్లీస్ట్ నేను వాళ్ళని మించిపోకపోయినా వాళ్ళ సరసన కనీసం 3-4 వరుసలోనే నిలబడే సాంగ్ నేను చేయాలి అనుకుంటే దానికి నితిన్జీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. సో ఎలా తీస్తారు ఎవ్రీ ఫ్రేమ్ నాకు వివరించి చెప్పారు. సో ఇలా తీస్తాను ఇలా తీస్తానని. సో ఆ ఇన్స్పిరేషన్ నుంచే ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ వచ్చాయి. అలాగే ఈ ప్రొడ్యూసర్స్, సో ఇంత మంచి భారీ విజువల్స్ ఇచ్చి, సో నా సాంగ్ని నేను అంత అందంగా అంత గొప్పగా చూసుకోవడం మొదటిసారి వీలు చేసిన సాంగ్సే. సో ఆ ప్రొడక్షన్స్ కానీ హీరో ధ్రువ్ గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో అందరు మీడియా వాళ్ళు, ఆడియన్స్ అందరు కూడా ఈ పాటని ఎంకరేజ్ చేసి నా మొదటి ప్రయత్నాన్ని మీరంతా నాకు దేవుడు ఎలా ఆశీర్వదించాడో మీరు కూడా అలాగే ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆర్స్. I'm just looking forward, we are looking forward for your love, support and blessings. So we are new to the industry, but you know, like your welcome, your blessings and your support would give us courage and everything to go, you know, up and work in this industry further. Thank you so much. So, we have put all our heart and soul in this film and we have put a lot of efforts, everybody in fact, and I feel really lucky to have a great team with me here. So I would just, I'll just hope that I get a lot of blessings. We all get a lot of blessings and this film and these efforts are being appreciated. That's all. Thank you so much. We hope that you will love our movie. That is what we are looking for. So it would be a good treat for you all. Thank you so very much. We would really want Nitinji to just say 1 or 2 words. The director of the film. Okay, we'll match up good Jason. And thank you for welcoming us. We are from different industry and now we are here in Telugu industry, in Telangana, in Andhra. I don't know what to say because I'm fascinating when I saw the song.
it's a magical moment for me, I think for whole my team, and this has happened because of all the good people from Telugu. My DOP, my art director, costume designer, my action director, and one man who is not here, and really want to appreciate him and thanking him that the Ganesh Master is not coming. He is the choreographer of the film. Why we are here from the another industry? The people here are very work efficient, very technically sound and focused. And the true thing is, in Telugu industry, the audience is honest, and we are here for them. If the product is good, they'll appreciate it and they'll make it hit. So we expect same from them. And now I'm calling Dhruva, my hero, and Shivangi, please. I honestly have nothing much to say. I'm just blessed that I got a chance to work with such an amazing team. My director, my producers, DOP. I mean, I'm speechless, honestly. So, yeah, you'd like to speak? నేను తెలుగు నేర్చుకోవటానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ ఐ మేక్ సమ్ మిస్టేక్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ వుడ్ లైక్ టు రీడ్ మై హార్ట్ అవుట్ ఇన్ తెలుగు. ఈరోజు మీ అందరి ముందు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక న్యూ కమర్ కోసం మీ ఇంపార్టెంట్ టైం తీసుకొని వచ్చారు. So thank you, media, for coming. ఈ తెలుగు ఫిల్మ్ లాంచ్ అవ్వడ చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ నితిన్ గారు మరియు ప్రొడ్యూసర్స్ ఐశ్వర్య యాదవ్ గారు అండ్ ప్రియా నాయర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నందుకు చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ విల్ బి బెటర్ నెక్స్ట్ టైం. మా మూవీ ట్రూ ఈవెంట్స్ పైన ఆధారమైంది. మైది చాలా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్, కానీ దీనితో ఒక్క ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది. చరణ్ అర్జున్ గారు సాంగ్స్ అందమైన ఇచ్చారు. శ్రీధర్ మాస్టర్ డిజైన్ చేసిన యాక్షన్ స్టన్స్, గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్. మేము ఒక్క థీమాగా చాలా కష్టపడ్డాము. Of the whole team worked very hard. Kani meeru support chestema kashtam nera virutundi. Endukante media support cheyandi, endukante media kana powerful evaru kada. So meeto okka chinna request, ee movie ne andarike teliya cheyandi, edi maa request. Thank you. Sorry.